సాంప్రదాయ దేశ సమైక్యత సమగ్రతలకు శాస్త్రీయ కళలు ప్రతీకలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు. ప్రపంచ నాట్య దినోత్సవం సందర్భంగా కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో భారతీయ నాట్య ప్రక్రియల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిషియన్ సామలవేణు హాజరయ్యారు. కార్యక్రమంలో భరతనాట్యం, కూచిపూడి, కథక్ పేరిణి నాట్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. ఈ కళలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు సామలవేణు. ఇలాంటి కార్యక్రమాలకు చేయూత అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేను కూచిపూడి ప్రదర్శనని నా కొరకు ఈరోజు ప్రదర్శన చేశాము. ఈ నృత్య ఫెస్టివల్కి ఈ సభలో మేము కూడా పాల్గొన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన అనుభవం గారికి ధన్యవాదాలు. కళ్ళని ఇలాగే ప్రతి సంవత్సరంలో ఒకసారి మన ఫెస్టివల్ జరుపుకోవడం కాకుండా నెల నెల ఇలాంటి ఫెస్టివల్ జరుపుకుంటే కళాకారులు దీనంత ఆనందం ఇంకోటి, దీనికి మించిన ఆనందం ఇంకోటి ఉంది. అంజుబాబు గారు, ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంలో శారీరకంలో నిర్వహించిన ఈ యొక్క అరగంట కళలు, భరతనాట్యం, కూచిపూడి, కథక్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈ యొక్క డాన్స్ ఫెస్టివల్ని ఇంత భారీ ఎత్తున చేస్తున్నందుకు వారికి రియల్లీ ఒక డాన్స్ కళని రోజు రోజుకి తగ్గుతున్న ప్రయాణంలో ఇంత మంచి ప్రయత్నం చేసిన మా అంజుబాబు గారికి నిజంగా సాఫ్ కళని ఇంకా పెంపొందించాలని చెప్పి తపనతో ఈరోజు మనం ఈ కళా పోషకమైన ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం చాలా మంచి సందర్భం. కథక్ కళాక్షేత్ర పేరిట చాలా కాలంగా అంజుబాబు గారు ఈ కథక్ నృత్యాన్ని బాగా పెంపొందింపజేసి ఉత్తరాదికి సంబంధించినటువంటి కళను దక్షిణాదిలో కూడా తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థులను తయారు చేసి కథకు నృత్యం యొక్క గొప్పతనాన్ని ఆయన జగద్విదితం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద అంజుబాబు గారు ఈ కథకు నృత్యానికి సంబంధించినటువంటి నృత్య రీతులను ఆయన కొత్తగా కనుగొన్నటువంటి దక్కని మోడల్లో అంటే వేళ్లతోని ప్రదర్శించేటటువంటి గొప్ప నృత్య ఒక ప్రక్రియను తనకు తాను ఈ కథకులో రూపకల్పన చేసి అనేక మంది విద్యార్థుల చేత నృత్య రూపకాలను ఇస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది.